हेलो फ्रेंड्स, वेलकम बैक टू पैरट स्मार्ट क्रिएशंस। नेनु मी प्रशांति। ना वीडियोस मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेसुकोंडि। ई रोजु मरो मग्गम वर्क ब्लौज तोटि वच्चेसानु। ई ब्लौज चाला हेवी वर्क ब्लौज वस्तुंदि। ई आल ओवर डिजाइन वस्तुंदि, मोत्तं चेक्स तोटि मिर्रर्स तोटि ई वर्क उंटुंदि। चाला ग्रांड लुक इस्तुंदि, पेद्दवाळ्ळकैना पिल्ललकैना एवरैना कूडा ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచి డిగ్నిటీగా ఉండే లుక్ వస్తుంది। ఈ బ్లౌజ్ లో మనకి చాలా పార్ట్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీనే ఉంటుంది, హాఫ్ పార్ట్ మొత్తం ఆరి వర్క్ ఉంటుంది। ఇక్కడ మిర్రర్స్ ని మనం ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ క్రాసెస్ కొట్టుకున్నాం। చెక్స్ లో మాత్రమే మనం లైన్స్ వేసుకుంటాం, క్రాసెస్ లో ఏ డిజైన్ రాదు। అవి ఊరికే నేను మార్క్ చేసుకోవడం కోసం మిర్రర్ ని మిడిల్ లో చెక్స్ కి మిడిల్ లో మిర్రర్ రావడం కోసం మాత్రమే ఇక్కడ నేను క్రాసెస్ కొట్టుకున్నాను। ఇది హ్యాండ్ పార్ట్। ముందుగా మనం మిర్రర్ ని స్టిచ్ చేసుకుంటున్నాం। ఇక్కడ సారీ మొత్తం మనకి లెమన్ yellow కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ జరీ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తోటి వస్తుంది। ఇక్కడ మనం వచ్చేసరికి బ్లౌజ్ మాత్రం గ్రీన్ కలర్ లో వస్తుంది, పింక్ కలర్ మాత్రం ఎక్కడ సారీ లో కాని బ్లౌజ్ లో కాని కాంబినేషన్ అయితే లేదు। మనం కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం ఇలా పింక్ కలర్ ని యూస్ చేస్తున్నాం। మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ లోనే మొత్తమైన వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొత్తగా కావాలని ట్రై చేస్తే దానికి సెట్ అయ్యే కాంబినేషన్ లో రెడ్ ఆరెంజ్ లేదా ఇలా పింక్ కలర్ ఏదైనా మనం యూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి యూస్ చేసుకోవచ్చు। ఇలా ముందుగా మిర్రర్స్ ని మొత్తం మనం స్టిచెస్ పెట్టుకోవాలి। ఇక్కడ మనం యూస్ చేస్తుంది మెటల్ మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్ కాదు। ఇలా జరీ థ్రెడ్ తోటి టూ లైన్స్ వచ్చేటట్టు చెక్స్ ని వేసాను। ఒక్కొక్క లైన్ లో టూ లైన్స్ ఉన్నాయి, జరీ థ్రెడ్ తోటి స్టిచ్ చేశాను। ఇక్కడ రౌండ్ నెక్ ని మనం డిజైన్ చేసుకున్నాం। ముందుగా మనం డిజైన్ ఏమీ ఇక్కడ ప్రింట్ చేసుకోవట్లేదు, ఇలా లేజీ డేజీ తోటి హ్యాండ్ తోటి మనం స్టిచ్ చేసుకుంటున్నాం లేజీ డేజీని మొత్తాన్ని కూడా। మిర్రర్ చుట్టూ కూడా ఇలా లేజీ డేజీలు వేసుకున్నాం। ఇక్కడ చూసినాం కదా మనం చెక్స్ లో చెక్స్ చెక్స్ కి జాయింట్స్ మధ్యలో మనం చైన్ స్టిచ్ తోటి డ్రాప్ షేప్ లో వేసుకున్నాం, వీటి మధ్యలో కూడా మనం కుందన్స్ ని అంటించుకుంటాం। ఇలా బ్లౌజ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ చేసేస్తాం। ఇలాగే లేజీ డేజీ తోటి ప్రతి మిర్రర్ కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేస్తాం మనం। ఇక్కడ మనం మిడిల్ లో చైన్ స్టిచ్ తోటి వేసుకున్నాం కదా, అక్కడ ఐరన్ కుందన్స్ వైట్ వి మనం ఫిక్స్ చేసుకుంటున్నాం। ఈ బ్లౌజ్ చాలా వెయిట్లెస్ ఉంటుంది, చాలా ఆల్ ఓవర్ వర్క్, చాలా హెవీ వర్క్, చాలా వెయిట్ ఉంటుందేమో అనుకోకండి। ఇక్కడ మనం మెటల్ మిర్రర్స్ యూస్ చేసాం, స్టోన్స్ కానీ అవి ఏమీ మనం యూస్ చేయలేదు కాబట్టి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చినప్పటికీ కూడా ఇది వెయిట్లెస్సే ఉంటుంది, బ్లౌజ్ చాలా వెయిట్లెస్సే ఉంటుంది। ఇంత ఆల్ ఓవర్ వర్క్ మనం
మిర్రర్స్ తోటి చేసి అది కూడా మెటల్ మిర్రర్స్ తోటి కాబట్టి వెయిట్లెస్ ఉంటుంది. అదే మనం గ్లాస్ మిర్రర్స్ యూజ్ చేస్తే చాలా వెయిట్ వచ్చేస్తుంది, చాలా వెయిట్లెస్ ఉంటుంది. ఈ బ్లౌజ్ మొత్తం కూడా చాలా సింపుల్ వర్కే కానీ గ్రాండ్ లుక్ని ఇస్తుంది. ఏ వయసు వాళ్ళకైనా ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఇలా బ్లౌజ్ మొత్తం కూడా ఫినిష్ చేసేసుకున్నాం. ఇది హ్యాండ్ పార్ట్, హ్యాండ్ వచ్చేసి ఎల్బో లెంత్ తీసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, ఇది హ్యాండ్ పార్ట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్. ఇక్కడ వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా చెక్స్ తోటి డిజైన్ చేసేసుకున్నాం. ఇక్కడ మనం ఎంతో బ్యూటిఫుల్గా ఉండే ఈ వర్క్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.